భక్తకోటి జనాల యొక్క ఆత్మగౌరవానికి స్ఫూర్తికి విశ్వాసానికి నమ్మకానికి నిలవెత్త సాక్ష్యంగా తల్లులు ఇచ్చేటువంటి వరాలు పొందుతున్నటువంటి భక్తుల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ముఖ్యమంత్రి గారు వచ్చి పర్యటన చేసి తల్లులను దర్శించుకుంటారు అనుకున్నాము వస్తాన్న ముఖ్యమంత్రి రాలేదు పాపం గవర్నర్ గారు కూడా రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి గవర్నర్ గారు మరి వారు వస్తారో రారనేటువంటి సందిగ్ధంలో ఉన్నప్పటికీ బై రోడ్ లో వారు రావడం జరిగింది గతంలో మరి ఎవరు వచ్చినా రాకున్నా మేము ఇన్వైట్ చేయడం తోటి గవర్నర్ గారు తమిళసై గారే గత జాతరకు కూడా రావడం జరిగింది అదే కాకుండా గవర్నర్ అనేది రాజ్యాంగం ఇచ్చినటువంటి పదవి దయచేసి టిఆర్ఎస్ బీజేపీ రాజకీయాలను ఈ తల్లుల దగ్గర అలాంటి వ్యవహారాలు చేయకూడదు మేము కూడా గత 5 రోజులుగా ఎవరు వచ్చినా వారికి ఇచ్చే గౌరవం వారికి ఇస్తా ఉన్నాం ఆహ్వానిస్తాం ఆ తల్లుల బిడ్డలుగా ఆ తల్లుల యొక్క కీర్తిని ప్రపంచానికి చాటాలని మరి భక్తుల యొక్క విశ్వాసాన్ని కాపాడాలని కానీ నిన్న గవర్నర్ గారు వస్తుంటే లోకల్ గా మంత్రులు లేరు అదే విధంగా తల్లులను పంపించేటప్పుడు కూడా అందుబాటులో ఎవరు లేరు మరి అదే విధంగా గవర్నర్ గారు అనేది షెడ్యూల్ ప్రాంతాలకు గిరిజన ప్రాంతాలకు గిరిజనులకు ప్రత్యేక పరిపాలన అధికారాలు కూడా గవర్నర్లకు రాజ్యాంగం ఇచ్చింది అధికారాలను కూడా ఇచ్చారు మరి అలాంటి హోదాలో ఉండి వచ్చినప్పుడు ఇక్కడ రాజకీయాలకు వేదికగా చూసుకొని ప్రోటోకాల్ ఇవ్వకపోవడము ఇంకోటి ఒక దిక్కేమో ముఖ్యమంత్రి గారు రాక అవమానపరిచారు ఒక దిక్కేమో గవర్నర్ వస్తే ఆమెకు ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ ఇవ్వక ఆ రకంగా అవమానపరిచారు ఇది మీ రాజకీయాలకు వేదిక కాదు వచ్చినటువంటి మరి బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళందరినీ గౌరవించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఈరోజు దాని మీద నిజంగా పూర్తి స్థాయిలో ఇంక్వైరీ జరగాల్సిందే అదే కాకుండా మరి ఈ ప్రాంతమంతా కూడా వెనుకబడ్డ ప్రాంతము అందుకోసం మేము జిల్లా కావాలని పోరాటం చేసినాము జిల్లా సాధించుకున్నాం జిల్లాలకు సమ్మక్క సారలమ్మ పేరు పెట్టమన్నా ముఖ్యమంత్రి గారు పెట్టలేదు దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు రాలేదు అది చాలా అవమానంగా ఈ ఆదివాసీ సమాజం కానీ అదేవిధంగా కోట్లాది మంది భక్తుల యొక్క విశ్వాసాన్ని సన్నగిల్లేలాగా మీరు భక్తి వారి యొక్క నమ్మకాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు దానికి మీరు ఖచ్చితంగా తల్లులకు తల్లి వారసులకు తల్లులను నమ్ముకునేటువంటి ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పాలి అని మేము ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం కోరుతూ ఉన్నాం అదే కాకుండా ఈరోజు ఈ ప్రాంతమంతా కూడా వెనుకబడ్డ ప్రాంతం ట్రైబల్ యూనివర్సిటీ మరి వస్తే దానికి ఇంతవరకు నిధులు లేవని ఎన్రోల్ అన్నాం ఇప్పుడేమో మేము ఇచ్చినామని అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేయడం లేదని మరి ఇక్కడ వచ్చినటువంటి సమాచారం కనీసం ఈ సందర్భంగానైనా మీరు ఆ యూనివర్సిటీని ప్రారంభిస్తారని మేము భావించినాం మీరు రాలేదు మీరు వస్తే కనీసం మాకు మెడికల్ కాలేజీని కూడా మేము డిమాండ్ చేద్దాము అడుగుదాము ముఖ్యమంత్రి గారు ఇంత దూరం వస్తున్నారు కాబట్టి ఎప్పుడు జ్వరాలు వచ్చినా ఏజెన్సీ ప్రాంతాలు అటవీ ప్రాంతాల ప్రజలు విపరీతమైనటువంటి అనారోగ్యాల పాలవుతుంటారు ఇలాంటి ప్రాంతాలలోనే మెడికల్ కాలేజీలు ఉండాలి నర్సింగ్ కాలేజీలు ఉండాలి అనేటువంటి డిమాండ్ కూడా మాకు ఉంది దాన్ని కూడా మీరు వస్తే నెరవేర్చరేమో హామీ ఇస్తారేమో మాకు అమలు చేస్తారేమో అని ఆశించడం కానీ మీరు రాలేదు ఇప్పటికైనా ఆ మెడికల్ యూనివర్సిటీకి మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి అదేవిధంగా ఆ తల్లుల పేరు ములుగు జిల్లాకు మెడికల్ కాలేజీకి ఆ తల్లుల పేరు పెట్టే విధంగా పెట్టైనా ప్రాయశ్చిత్తం చేసుకోండి మేము అడుగుతా ఉన్నాం మీరు గవర్నర్ గారికి మర్యాద చేయకపోవడం మూలంగా బీజేపీకి టీఆర్ఎస్కి ఇట్లున్నదని ఏదో అనుకుంటారని వాళ్ళు భావించారు అది ఇక్కడ కాదు ఇట్లాంటిది మీరు ఢిల్లీ పోతే ఎంత స్వేచ్ఛగా హ్యాపీగా ప్రధానమంత్రితో మంత్రులతో ఎట్లుంటారో మాకు అందరు తెలుసు ఢిల్లీలోకి వచ్చి గొడవలు పెట్టిస్తున్నారని కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కానీ దేవుడు ముంగడ కూడా రాజ్యాంగ పదవి ఉన్నటువంటి గవర్నర్ గారిని మరి అఫీషియల్స్ కూడా లేకుండా పాపం ఆఫీసర్ల మీద కూడా ఈ ఒత్తిడి లేదు ఆఫీసర్లు ఎందుకు మరి ఎస్కేప్ అయ్యారు ఎందుకు రాలేదు అనేది కూడా మేము అడుగుతాము ఖచ్చితంగా మా చెంతకు మా తల్లుల చెంతకు ఎవరు వచ్చినా గొప్ప గౌరవం ముఖ్యమంత్రి గారు వచ్చినా గవర్నర్ వచ్చినా ప్రధానమంత్రి వచ్చినా ఎవరు వచ్చినా మేము గౌరవించుకోవాల్సిన బాధ్యత తద్వారా మా దేవుళ్ళను వాళ్ళకు దర్శనం చేయించే బాధ్యత మాకుంది ఒకసారి చెప్తున్న రాజకీయాలు పక్కన పెట్టండి తల్లుల యొక్క గౌరవాన్ని చూడండి వాళ్ళ 5వ రోజు అసలు నిన్నటితోటే జాతర ముగిసింది తల్లులు వెళ్ళిపోయారు తల్లులను పంపించేటప్పుడు కూడా గౌరవంగా పంపించలేకపోయారు ఎందుకు ఈ వివక్షత ఎందుకు ఈ అసమానతలు వేరే దేవుళ్ళ కాడికి పోతేనేమో ఇవాళ ఒకరు అంటారు మేకను తింటే మేక మైండ్
బోర్డుని తింటే కోడి మైండ్, ఇవాళ అసమానతలు అంతరాలు భిన్నత్వం అన్ని కలగలిపినటువంటి భారతదేశం. కానీ ఇవాళ మా తిండిని మా తిప్పలను అంటే మేము ఇక్కడ దేవుళ్ళకి ఇచ్చేటువంటి మరి కట్న కానుకలు లేదా పూజా కార్యక్రమాలను కూడా మేకలు తింటే మేక మీద కోళ్ళు తింటే కోళ్ళు మీదని అనేటువంటి వాళ్ళకేమో సాష్టాంగ నమస్కారాలు పెడతాం. ఇవాళ దేవుళ్ళ లక్షలాది మంది బడుగు బలహీన వర్గాలు అదే విధంగా అన్ని వర్గాలు ఒక కులము ఒక మతము అనేది ఎలాంటి అంతరాలు లేకుండా అందరు ఇక్కడ ఎవరు ఏ కులం ఏ మతం లేదు అందరూ వచ్చి దర్శనం చేసుకున్నటువంటి దర్శన భాగ్యం ప్రకృతి శక్తులు ప్రకృతి దేవతలు ఓపెన్ గుడి లేదు గుడి గోపురాలు లేవు కట్టడాలు లేవు ఏం లేవు ఓపెన్గా ఉండేటువంటి దేవుళ్ళ కాడికి అందరికీ ఆహ్వానం. కానీ మీరెందుకు అందరు వచ్చేటువంటి ప్లేస్లకు మీరెందుకు రాకుండా కొన్ని ప్లేస్లలోకి రాని కాడికి రిస్ట్రిక్షన్ చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ తల్లుల పేరుతో ఒక మెడికల్ కాలేజీని పెట్టాలి నర్సింగ్ కాలేజీని పెట్టాలి ములుగు జిల్లా కలెక్టరేట్ ఓపెన్ చేయాలి ములుగు జిల్లాకు సమ్మక్క సాలమ్మ ములుగు జిల్లా పెట్టాలి అదేవిధంగా ఏటూ నాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి ఇస్తానన్న పొడుబొమ్మలకు పట్టాలు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ట్రైబల్ యూనివర్సిటీని వెంటనే క్లాసెస్ తరగతులు ప్రారంభించాలి ఇవన్నీ కూడా ప్రకటించి మీరు ఆ తల్లులకు మరి క్షమాపణ రూపం ప్రయత్నం చెల్లించుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం.